అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి పదండి బాబు. ప్రణీత్ ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు అంటే, ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. మై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంటరా సంగతులు? ఏం లే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. ఘటన ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గానీ, ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానివి నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు, ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది, అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అవ్వమంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. దయ్ అబ్బిని దొరకపోయి అంబలు తాగించి రాపో, బాగుంటా తాగి రాపో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే సంగల్రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేశావులే. ఇదే మీద వచ్చి రాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లోంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు. నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు, ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్కలేదు. మనిషి అయిన తర్వాత బోళ్ళ నిక్ నెంబర్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు? నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలొచ్చి పదవా, పింజారి ఎదవా, నెలవా. ఆయన అలా బండబూతులు తిడతామంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానండి. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుదులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువెదవా, సన్నాసేదవా. నవ్వుతా ఏంటరా, నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నన్న. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతా ఏదవా. ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి, కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాను అనేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను, ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వాళ్ళు, అంతా మీ వాళ్ళు సార్. చూస్తాడు బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉన్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక రోజు నాన్ వెజ్. అదేంటండి, భద్రపాల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో. ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది.
కానీ వాడికి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో, అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా, ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. షారుఖ్ చేస్తాడు, మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత, నాకు మొత్తం మండిపోతాంది. ఏడు సాకు, సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడే. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్, అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్ అంటున్నాడు, మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి, ఉంటాను. మొత్తం గబ్బు లేపినావు, ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోళ ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. వడ్డిస్తాడారు మీరు కూడా కూర్చోబోయినారా? టైం ఎంతైందో చూడి, నేను తర్వాత చేస్తాను. గారు నువ్వెప్పుడు వచ్చినావు అబ్బి? మీరు కార్తీక సోమవారం చేసుకుంటారా? ఓకే ఇదేమి, భోగి పండుగ చేసుకుంటాం, బిల్లు పెట్టేస్తాం, అట్లా చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగ తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఇదేం తాతగారు ఫోటో తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిళ్ళేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమాభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తం కనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశా. నువ్వు జాంకులు అయ్యప్పకు ఫోన్ చేయకు, ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా? నువ్వు కూడా ఫోన్ చేయి, నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశానో? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది, అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు, ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే, తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీ గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు, తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా, ఏం పని అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్. తప్పుకో బావా, ఇస్తే తప్పుకుంటా. ఏంటి బావా అసహ్యంగా, తప్పుకో. అసహ్యం ఏంటి, కాబోయే మొగనే కదా. వదులు బావా, వదులు బావా. భద్రప్పా, లే భద్రప్పా, వదులు. ముసరాడు అక్కడ దరిద్రుడు. మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, యదవని లెఫ్ట్ లెక్కి తందాం. ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తంతానన్నాడు, ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తానరా. దొరికింది, ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం. ఏమలుడు అది ఏంది బావా, ఎప్పుడు లేంది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది, ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది, నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఏరా మరణం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి, అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏంటా మనం? అంతే సార్.
హలో, తలాధిపతి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు, ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడేంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను గానీ పక్కన యాదవ్ లేరు కదా. ఏ యాదవ్ అంకిల్? వాళ్లే, ఆ చెంగల్ రైడ్ గడు, ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్ట్ యాదవా. పరాయాళ్ళ సొమ్మును పటికి బెల్లల్లో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు చేసానేమనుకునేవో? బాబా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరిచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, మీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ తట్టుకోలేను గానీ, ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పని చేయి అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తి అవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్, ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపాలను మనం వేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, ఫాలో, దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయ కానీ పంచులు మాత్రం వేస్తావు, ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పదా, ఆ చెప్పులుది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా ఎవరు రాదే, నేను మేనేజ్ చేస్తాను. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను, నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతా ఉంటే వెళ్ళారా? నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి. పదా. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో.
ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్లాన్ వాడు రోజు టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదొందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా దాన్ని వదిలేడు. అమ్మో మీరు అట్టేలండి, ఇట్టేస్తా. అమ్మో అయ్యో అబ్బో అయ్యో, నేను ఎట్టి తడి చూస్తుంది ఏంటి? అయ్యో అమ్మో, ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి ఎలా వస్తారా వదిలితే రావు కట్టి కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజా పూజా పూజ లాగుతామండి. రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లో మారుస్తున్నారు. చెంగల్ రాయదు. ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. ఏంటన్నా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేండి, మాట్లాడకుండా పో. కొడతామండి, పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా, మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. ఎందుకుంటామే, కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేనుటెళ్తా. పూజ ఈ పొట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దగ్గర దెబ్బైపోతాడు. విడిచి పోస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో లేదు, పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్ లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ముందు లేకుంటే మీరు ఎనగలుగుతారు ఏంటండి? సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం తెలుపు చేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. నాకే చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీదకి ఎందుకు వెళ్ళారండి? కర్మకాయలు వెళ్ళానే వెళ్ళు. చెప్పి పోయి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి? ఏం ఎరనట్టు మాట్లాడతావంటే? నా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేణీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేణీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం
పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపడాలి అరిపేటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు సార్. ఏంటి ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి, మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే. ఆడపిల్ల తనేం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాపత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాపత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను మూడు ముక్కలా చెప్తానుండు. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఫాస్ట్గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూస్తుంటారు, చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు, అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ, తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడు ఎలా? అదంతా నేను చూసుకుంటాను, దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజు గారు, ఏమి లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్, అంతే అంతే. ఈ 10,000